గ్రామంలో మా ఇలవేల్పైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కోసం గ్రామస్తులతో వీడీసీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి దేవాలయ ప్రాంగణం గ్రామాంతరంలో ఉండగలిగింది కాబట్టి అదే చోట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉండాలని చెప్పి కోరడం జరిగింది. మా ఇంటి దేవుడు అయినందున మా కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఒక ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నామని చెప్పి రావడం జరిగింది. వారు చాలా సముదాయంతో వీడీసీ వారు, సర్పంచ్ గారు, ఉపసర్పంచ్ గారు, ఎంపీసీ గారు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు అందరూ కూడా కలిసి అవకాశాన్ని సముదాయంతో పంచుకున్నందుకు కూడా గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొండూరు గ్రామ అభివృద్ధి కోసం ఇదివరకే 110 కోట్ల రూపాయలతో మంచి అద్భుతమైనటువంటి వారధి, ఆదిలాబాద్ విలంబాలు కలిపేటట్టుగా మంచి బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కొండూరులో చేపట్టినాం. ఇలానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నందిపేట మండలంలో ఎక్కువగా మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే కార్యక్రమం కాబట్టి ప్రత్యేకించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డిఎంఎండిఎస్ఓ గారితో కూడా చర్చలు జరిపి ప్రతి గ్రామంలో ఎక్కడ కేసులు ఉన్నాయో అక్కడే నిలిపేసే విధంగా నిన్న ఒక్క ఊర్లోనే దాదాపు ఇక్కడ కంటంలో 40 కేసులు వచ్చినాయి కాబట్టి గ్రామాల పరిధిలోనే అది ఇంకా విస్తరించకుండా ఆపేటటువంటి ఒక ప్రణాళికను తీసుకొని చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇంటింటి సర్వే ఏదైతే చేయడం జరిగిందో అది చాలా దిగ్విజయంగా మరి కరోనా కేసులను దాదాపు 38% ఉంటే దాన్ని 2% చెక్ చేయడానికి కూడా ఉపయోగపడిందని చెప్పి మొత్తం హెల్త్ సంస్థకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చర్యతో ఇంటింటికి ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి కరోనా కట్టడిలో సక్సెస్ఫుల్గా దేశానికి ఒక ఆదర్శంగా ఇవాళ మనందరం కూడా నిలవడం జరిగింది. ఇక ముందు కూడా థర్డ్ వేవ్ అనేది అంటున్నారో అది మొత్తానికి మన జిల్లాలోకి రాకుండా తప్పకుండా కట్టడి చేస్తాం. ప్రజాప్రతినిధులందరం కూడా చాలా యాక్టివ్గా ఇప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ప్రజల యొక్క మంచి కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి ఆర్మూర్ అంటే రెడ్డిల గుట్టకు ప్రత్యేకం. మా ఎమ్మెల్యే గారు జీవన్రెడ్డి గారు 5 సంవత్సరాలు దాదాపుగా అన్నం తినకుండా సిద్దులగుట్ట రోడ్డు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సిద్దులగుట్టను దర్శించుకోవడానికి అచ్చంపేట శాసనసభ్యులు బాలరాజు గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అటువంటి అతిథులందరి సమక్షంలో ఇవాళ కొండూరులో మంచి ఆలయం కట్టడం, అదేవిధంగా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కూడా గ్రామస్తులందరితో చర్చలు జరపడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.